డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన ఉపాధ్యాయుని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత పిఎస్ శిరోమణి ఉద్యోగ విరమణ అభినందన సభ అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాలలో గత 8 సంవత్సరాలుగా పనిచేస్తూ పురపాలక సంఘ పరిధిలో 32 సంవత్సరాలు సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ చేస్తున్న పిఎస్ శిరోమణి పదవీ విరమణ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎల్లా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు పాల్గొనడం జరిగింది. అతిథులు మాట్లాడుతూ ఆమె చేసిన సేవలను కొనియాడారు. అనంతరం శిరోమణి దంపతులను సన్మానించారు. అలాగే చాలామంది శిరోమణికి ఒక సాలువను, ఒక బుగ్గేను, ఓ దండం ఇచ్చి చనిపోదామని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. అలా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇవన్నీ ట్రెడిషనల్. అదే సందర్భంలో శిరోమణి ఎవరు? ఈ 32 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుడిగా ఏం చేసింది? ఆమె ఎవరిని ఆదర్శంగా తీసుకుంది? ఏ ఆదర్శంతో పనిచేసింది? ఆమె సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్ ఏమిటి? రాబోయే వాళ్ళకి ఆమె ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఇది చాలా కీలకమైనది ఈ సమావేశానికి. నేనేమి సాల్వలు పెట్టాలే, ఎన్నడూ పట్టికలను కప్పేవాడు తప్ప కప్పించుకునే వాళ్ళం కాదు. ఆ కల్చర్కి వ్యతిరేకం. కానీ ఒక సందర్భంలో చెప్పాల్సినటువంటి మంచి మాటలు చెప్పాలి. ఇది చాలా కీలకమైంది. ఆ రకంగా చూసుకుంటే శిరోమణి ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడే వచ్చిందని నేను అనుకున్నాను. అవును కదా? అవునా? అంటే జీవిక కోసమే కాకుండా నేను ఉపాధ్యాయుడిని కావాలి అనేటువంటి ఇష్టంతో రావడం. ఈ మున్సిపాలిటీలో ఒక టీచర్గా ఈవేళ రిటైర్ అయ్యే వరకు కూడా ఆమె వృత్తిని ప్రేమించింది అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే, ఆవిడ వెనకాల ఉన్నటువంటి ఆ రోజుల్లో నాకు సపోర్ట్ చేసినటువంటి స్టాఫ్ చంద్రకళ మేడం గారు, అట్లాగే ఇక్కడెక్కడ కనపడరు, విఎన్విడి లక్ష్మి గారు, అలాగే ఎంఎన్ మహాలక్ష్మి గారు, గంగరాజు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఓర్పు సహనంతో పిల్లలు చేరదీయటం, వచ్చినటువంటి పేరెంట్స్కి సమాధానం చెప్పడం, ఆ విధంగా పాఠశాల అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే ఇప్పుడు మేడం గారు రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత మనకి ఇప్పుడు గంగరాజు గారు ప్రధాన ఉపాధ్యాయులుగా వస్తారు ఇక్కడ. ఆయన ప్రధాన ఉపాధ్యాయులుగా వచ్చినప్పుడు కూడా ఆ సిబ్బంది అందరూ కూడా శిరోమణి గారికి నాకు ఎట్లయితే సహకరించారో అలాగే సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ, మట్టపట్టి నాగేంద్ర గారు, చెలుపం శ్రీను గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పద్మలత గారు, పెద్దలందరూ, మన ఎమ్మెల్సీ గారు, వీళ్ళందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధికి పేరెంట్స్తో సహా ప్రతి ఒక్కరూ కూడా గంగరాజు గారికి అదే విధంగా సహకరించి ఈ పాఠశాల ఉండి ఇప్పుడు ఈ హై పొజిషన్ ఉండడానికి కూడా ఆవిడ తల్లిగా మాకు ఇచ్చిన 100% రోలే మేము ఈరోజు ఇలా ఉండడానికి కారణం, మా భవిష్యత్తుకు కూడా కారణం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పాటల్లో నడిపించే వ్యక్తులు మన ఉపాధ్యాయులు, మనం మంచిగా మాట్లాడేగా చేసే వ్యక్తులు మన ఉపాధ్యాయులు. మనకి తల్లిదండ్రులకి ఎంత విలువిస్తామో అలాగే తల్లిదండ్రులుగా తర్వాత దైవంగా భావించే వ్యక్తులు మన ఉపాధ్యాయులు. వాళ్ళందరికి మనం ఎంతో గౌరవంగా చూసుకోవాలని తెలియజేసుకుంటూ అలాగే శిరోమణి గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సరే.